హాయ్ హలో నమస్తే ఆదా ఈరోజు ఒక రెండు పచ్చి మామిడికాయలతో పచ్చడి ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కొత్త పచ్చడి అన్నమాట ఇప్పుడిప్పుడు వచ్చిన కాయలతో టెంక్ ఉండదు వీటితో పచ్చడి చాలా బాగుంటుంది ఈ రెండు కాయలకి ఎంతెంత ఏమేమి వేసుకోవాలి ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి ముందుగా ఒక రెండు మామిడికాయలు తీసుకోవాలి పచ్చి మామిడికాయలు ఇవి శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పైన పిల్లు ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి అంటే తొక్క తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా కాయలకి ఇంకా ఈజీ అండి చక్కగా వచ్చేస్తుంది టెంకి ఉండదన్నమాట వేడివేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కొత్త మామిడికాయ పచ్చడి తింటే అసలు ఏం అక్కర్లేదండి ఆహా అంటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఊరికే ఒక రెండు కాయలు ఎక్కువ వద్దు ఎందుకంటే ఇప్పుడు పచ్చడి ఎక్కువ పెడితే పాడైపోద్ది అన్నమాట బూజు వచ్చేస్తుంది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడు కొత్తగా తినాలి అనుకుంటే కనుక కొత్త పచ్చడి ఇట్లా రెండు కాయలు తీసుకొని చాలు మీ ఇంట్లో ఎక్కువ తక్కువ మంది ఉంటే ఒక రెండు కాయలు తీసుకోండి చక్కగా అయితే వారం రోజులకు గ్యారంటీ పచ్చడి ఇప్పుడు ఏదైతే ఇందులో జీడి ఉందో ఈ జీడి ఊరికే వచ్చేస్తుందండి గొండి జీడి ఇలా తీసేసుకోవాలి తొక్క తీసేసుకోండి ఎందుకంటే కొంచెం పసరుగా ఉంటాయి ఇప్పుడు కాయలు అందుకని చెప్పని పైన తొక్క మాత్రం కంపల్సరీ తీసేసుకొని జీడి తీసేసుకొని శుభ్రంగా ఇవ్వండి క్లాత్తో శుభ్రంగా లోపల బయట అంతా తుడుచుకోవాలి ఇది ఎలా కొయ్యాలంటే అండి పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా మనం ఉల్లిపాయ కోసుకుంటాం కండి చిన్న చిన్న ముక్కలు అట్లా ఇది చూడండి చాలా చిన్నవి అన్నమాట ఈ సైజులో కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే ఇది మనం ఏమంటే తింటాం కాబట్టి పెద్ద ముక్కలు పనికిరావు ఇలా సన్నగా చక్క ఉప్పు కారం పట్టి ఎమ్మటే మనం తింటాక బాగుంటుంది అన్నమాట ఇది నిలవ ఉండటానికి కాదు కాబట్టి చిన్న ముక్కలు చాలా బాగుంటుంది పచ్చడి ఇట్లా ముక్కలన్నీ కూడా ఇంతే సైజులో కోసుకోవాలి ఈ సైజులో చక్కగా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఏమేమి వేయాలో బౌల్లో తీసుకుంటున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను కారం ఎక్కువ వేయక్కర్లేదండి ఎందుకంటే మనం అప్పుడప్పుడు చేసుకొని తింటున్నాం కాబట్టి సరిపోతుంది కొంచెం వేసుకోండి నిలవకైతే మనం కొంచెం ఎక్కువ వేయాలన్నమాట కారం అవన్నీ కూడాను మనం అంచనాగా వేసేసుకోవచ్చు నేను ఒక స్పూన్నర ఉప్పు అంటే సాల్ట్ వేసాను కొంచెం ఒక అర టీ స్పూన్ ఏమో పసుపు వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు ఆవపిండి అన్నమాట మనకి మార్కెట్లో దొరికిద్ది ఈ ఆవపిండి కొద్దిగా మనకి ఊట సరిపోద్దండి పచ్చళ్ళలో ఊట కోసం అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇవ్వండి ఇదేమో మెంతి పిండి అన్నమాట ఇది కూడా మనకు రెడీమేడ్గా దొరికిద్ది ఇది కూడా ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ మెంతి పిండి చూసి వేసుకోండి కొద్దిగా ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుంది అన్నమాట ఇవ్వండి అదైతే సరిపోతుంది ఇవన్నీ కూడా కలుపుకోవాలండి బిర్యానీ ఉన్నా సరే ఇంట్లో బిర్యానీ వండినా సరే కొంచెం పచ్చడేసుకొని తింటే ఆహా
టేస్ట్ ఆ మజా వేరుగా ఉంటుంది. నాకైతే పచ్చళ్ళు చాలా ఇష్టం. శుభ్రంగా పైకి కిందకంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇవి. ఒకసారి అన్నీ ఇలా కలుపుకున్నాక అంతే సరిపడినంత శనగ నూనె అయితే బాగుంటుంది. ఇది శనగ నూనెనండి, సరిపోతుంది. ఆయిలు మూడో రోజు పైకి తేలిద్ది అనమాట. మామూలు పచ్చళ్ళు అయితే ఇప్పుడు మనం వేసుకొని వేడివేడి అన్నంలో తినేస్తాం అనుకోండి. చూడటానికి చూసారు ఎంత బాగుందో. ఇది సరిపోవట్లేదు కాబట్టి కొంచెం పెద్ద నేను ఆ బౌల్లో సరిపోలేదని మార్చాను. ఇట్లా కలుపుకోవటానికి వీలుగా ఉండటం కోసం కొంచెం విశాలంగా కలుపుకోవాలి పచ్చడి ఎప్పుడు. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక ఫైనల్గా ఇవ్వండి ఒక చిన్న ఎల్లుల్లిపాయ ఇట్లాగా రేకలు ఒలిచేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇవి కూడా ఒకసారి అంతా బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అన్నమాట. కొత్త మామిడికాయ పచ్చడి మా నోట్లో నుంచి అయితే నీళ్లు ఊరిపోతున్నాయి నాకు స్మెల్కి. సరే ఎంత బాగుందో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్గా ఉంది. ఉప్పు కారం అన్నీ కూడా సరిగ్గా సరిపోయి. ఇలాంటి ఒక డబ్బా తీసుకొని మళ్ళీ పచ్చడి ఇందులో వేసేసుకోండి. ఎందుకంటే మూత పెట్టి ఉంచితే చక్కగా ఊరిద్ది అనమాట పచ్చడి. స్టీల్ దాంట్లో ఎప్పుడు కూడా పచ్చళ్ళు వేయొద్దు, గాజు కానీ ప్లాస్టిక్ కానీ వాడాలి. పచ్చడి కూడా పాడవద్దు అనమాట. ఇదిగోండి ఇందులో నేను అన్నం కలుపుకుంటాను. చక్కగా చూసారా మూత పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అన్నమాట.